సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యే కృతో వందే భగవంతో పునః పునః. ఓం యుక్తార విహారాయ వివిక్త స్థలవాసిని మలయాలయతీంద్రాయ బ్రహ్మనిష్టాయ తే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం తత్సత్. ఓం హరి రామ 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 హరి హరి. హరి కృష్ణ 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 హరి హరి. హరి రామ 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 హరి హరి. హరి కృష్ణ 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 హరి హరి. గోపాలకృష్ణ భగవానికి సద్గురు మహారాజుకి జగదంబ మాతకి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ్. పవిత్రాత్మ స్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి అందులో 48వ శ్లోకం. దోషోపి విహిత శ్రుత్యా మృత్యో మృత్యం సగచ్చతి ఇహ పశ్యతి నానాత్వం మాయయా వంచితో నరః. దోషోపి విహిత శ్రుత్యా మృత్యో మృత్యుం సగచ్చతి ఇహ పశ్యతి నానాత్వం మాయయా వంచితో నరః. ఆచార్యులు వారు చెప్తూ ఉన్నారు, ఏ విధంగా మానవుడు జన్మలు ఎత్తుతాడు అన్నటువంటి విషయాన్ని, ఈ జన్మ పోతే ఇంకో జన్మ, ఇంకో జన్మ పోతే ఇంకో జన్మ ఎత్తడానికి కారణం ఏమిటి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. దోషోపి విహిత శ్రుత్యా మృత్యో మృత్యుం సగచ్చతి. ఇంతవరకు కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మ
అభిన్న నిమత్తోపాదన కారణని చెప్పారు. మరి ఇప్పుడు బ్రహ్మకు మినహాయించి ఇంకొక వస్తువు ఏమీ లోకంలో లేదు అని చెప్పుకొచ్చాడు. అలా లోకంలో వస్తువు అన్యదా భావించినట్లయితే ఇహ ఏమి ఈ లోకంలో ఎలా నానాత్వం పశ్యతి, అనేకం పరమాత్మను అనేకంగా చూసినట్లయితే ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క ఆత్మ ఉంటారని, దేవతలలో ఉన్న ఆత్మ ఒకటని, మానవులలో ఉన్న ఆత్మ ఒకటని, పుష్పక్షాదులలో ఉన్నటువంటి ఆత్మ ఒకటని, ఆ ప్రకారముగా నానా అంటే ఏమిటి, అనేక విధములుగా చెట్లు చేమలు పొట్లు ప్రపంచానికి ఆధారభూతమైన వస్తువు ఆత్మ కాదు అన్యమని భావించినట్లయితే అని చెప్తున్నారు. ఇహ ఈ లోకంలో నానాత్వం పశ్యతి, మరి నానాత్వము చూడడానికి కారణమేమిటి అంటే కారణం ఇచ్చారు మాయయా. ఈ నానాత్వం చూడడానికి కారణం అవిద్య. మాయ అంటే ఏమిటి, అవిద్య. అవిద్య ఉన్నప్పుడు మనకేమిటి, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటుంటుంది. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా. అవిద్య అంటే ఎక్కడ ఏది మనం గుర్తిస్తున్నామో ఆ గుర్తించినటువంటి వాస్తవ స్వరూపం. ఇప్పుడు మరుమరీచికలు అంటాము, అది దూరము ఎడార్లో ఎండమని చూస్తాము. చూసి మరి అందరూ దేనికి వెళ్తారు, నీళ్ళ కోసం వెళ్తారు. ఎందుకు వెళ్ళారు, అక్కడ ఉన్నటువంటిది ఏది ఉందో దాని యథార్థంగా చూడని చేత కదా మనం పోవడం. అది ఆ విధముగా ఎవరైనా నానా చూస్తారు అంటే ఈ లోకంలో ఈ ఆధ్యాత్మిక విచారణ లేని వారందరూ కూడా నానా చూస్తూ ఉంటుంటారు. అర్థమైంది కదా, ఆధ్యాత్మిక విచారణ ఉన్నవారు అందరిలో ఉన్నది ఒక్కటే అని గుర్తెరుగుతారు. ఈ విచారణ లేనప్పుడు అందరిలో ఉన్నది ఒక్కటని ఎవరు గుర్తెరుగుతారు, ఎలాగారు. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరులో ఉన్న చైతన్యము వేరే ఉంటుందని భావించి ఈశ్వరుణ్ణి భిన్నంగా చూస్తారు కొంతమంది. విష్ణువు ఉన్నాడు, విష్ణువులో ఉన్న చైతన్యం వేరే అని చెప్పి విష్ణువుని ఈశ్వరుని కంటే భిన్నం చూస్తారు, ఈశ్వరుని విష్ణువు కంటే భిన్నం చేస్తారు. వీళ్ళిద్దరూ కలిసి అమ్మవారిలో ఉన్న చైతన్యం వేరే అని, అర్థమైందా, అమ్మవారిని భిన్నంగా చూస్తారు. ఇలాగా గణపతిలో ఉండే చైతన్యం వేరేని అన్నీ నానా. నానా అంటే ఒక దగ్గర కాదు, ఇహ ఈ లోకంలో నానాత్వం. దేవతలలోనూ భిన్న భిన్నంగా చూసేవారు, మానవుల్లోనూ భిన్న భిన్నంగా చూసేవారు, పశుపక్షాదులలోనూ భిన్న భిన్నంగా చూసేవారు. మరి వీళ్ళు ఏమిటంటే వీళ్ళందరికీ కూడా ఏం కలుగుతుంది, ఈ నరుడు దేంతో కూడి ఉన్నాడు, భిన్నము చూసినటువంటి వాడు అవిద్యాగ్రస్తుడైపోయాడు అన్నమాట. సూర్యగ్రస్తం అయినప్పుడు, అది రాహుగ్రస్తం అయినప్పుడు మనకెలాగ చీకట కనబడుతూ ఉన్నదో, రాహుగ్రస్తం అయినప్పుడు మన కండ్లకి ఎలా అంతా చీకటగా కనబడుతుంది. కేతుగ్రస్తం అయినప్పుడు, గ్రస్తం అంటే కేతు పట్టుకోవడం, రాహు పట్టుకోవడం, దాన్ని ఏమంటారు, గ్రహణం అంటారన్నమాట. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, అలాగే గ్రహం అంటే పట్టుకోవడం, గ్రహ ఉపాధాని, గ్రహణం గ్రహించడం. అందుచేత లోకం అంతా చీకటగా ఉంటుంది. గుడ్ల గోపకి పగలు కనబడదు, అందుచేత అదేముంటుంది, సూర్యుడు లేదంటుంది, దానికి పగలు కనబడదు అన్నమాట గుడ్ల గోపకి. అందుకే అదేం చెప్తుంది, సూర్యుడే లేదనేస్తుంది. అంత ఒకటే మొక్క పిల్లి కూడా కళ్ళు మూసుకొని ఏమంటుంది, జగమంతా చీకటి అంటారు. అది కళ్ళు మూసుకుంటుంది, జగం వల్ల చీకటిగా ఉంటుంటుంది ఆ పిల్లి కూడా. అలాగనే ఈ అవిద్య ఉన్నప్పుడు వస్తువు యొక్క
వాస్తవికత తెలియనప్పుడు దేవతల్లోనూ భిన్నత్వం చూస్తాడు, నానా చూస్తాడు, మానవుల్లోనూ భిన్నత్వం చూస్తాడు, పశుపక్షదల్లోనూ భిన్నత్వం చూస్తాడు అని ఇహ ఈ లోకంలో ఎవడు నానా నరహ, ఏ నరహ నరుడైతే నానాత్వం భిన్న భిన్నముగా చూస్తాడో, చూశాడంటే ఏమిటి మాయయా, మాయ మాయ అంటే ఏమిటి ఉన్న జరిగినట్లుగా లేనిది ఉన్నట్లుగా కనబడుతుంటేనే మాయ. అరే ఇంతసేపు ఇక్కడే కనబడాడండి, ఇప్పుడే మాయైపోయాడంట, మాయైపోయాడంటే కనబడిన పాటుగా ఏ మళ్ళీ కనబడదు మనమే అంట, ఇక్కడే ఉన్నాడు చూడండి ఇప్పుడే మాయైపోయాడు ఆ పక్క ఈ పక్క ఉండడేవాడి అర్థమైంది. ఆ ప్రకారముగా ఏ మాయ అనమాట, ఆ మాయ చేతనే మానవుడు నానాత్వాన్ని చూస్తూ ఉన్నాడు. అది అందుకే ఇప్పుడు మాయ పోవడానికే ఈ సత్సంగాలన్నీ అర్థమైంది. మరి ఈ విధంగా ఈ యొక్క ఏ మరి ఇంత ఈ శ్రీ సన్నిధి వాళ్ళు కూడా మరి బ్రహ్మాండంగా మరి అందరి దగ్గర కూడా మహాత్ములను ఆశ్రయించి ఇంత ప్రచారం చేస్తున్నాడు దేనికోసం, అందరిలో ఉన్న మాయను తొలగొట్టడానికి, అందరిలో ఉన్న నానాత్వాన్ని తొలగొట్టాయి. రాత్రి పగలు కృషి చేస్తూనే ఉన్నారు అందరూ. ఈ ప్రకారముగా ఆ మాయను మరి తొలగొట్టాలి అంటే తొందరగా పోతుందా, ఏదైనా తొందరగా పోతుంది కానీ మాయ తొందరగా పోదు. అది పోవాలి అంటే ఏమి ఇంకా తొందరగా పోవాలంటే ఈ శ్రవణం బాగా చేయాలి. ఆ శ్రవణం దీనికి మాయ పోవాలంటే ఈ మాయకు ధూపం వేసినా పోదు, ఏమంటారు దెయ్యం అయితే ధూపానికి పోతుంది కానీ ఏదైనా దెయ్యం పెట్టింది అనుకో దానికి అలా పట్టుకొని హుం హుం పట్ స్వాహ అని ధూపం వేస్తారు, అవసరమైతే రెండు లెంపలు కూడా వేస్తారు దెబ్బకు పోవాలని. అందుచేది ఇది ఏ లెంపలు వేసినా పోదు వచ్చింది గొడవ, దీనికి విచారణ ఉండాలి. మాయా అందుకే ఏమన్నాడు భగవంతుడు మమ మాయా దూరత్యయా, నా మాయని దాటికి ఎవడై శక్యం కష్టమయ్యా, అలాగని కష్టమని ఏం పర్వాలేదు. మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే, పట్టుకోవాలి నన్ను ఎవడైతే చక్కగా ఆశ్రయిస్తున్నాడో వాడు ఎప్పుడూ కూడా ఆయన ఆశ్రయించిన వాడికి మాయ ఏం చేయలేదు. ఇప్పుడు అందరికీ తెలిసిన కదే తిరువల్ల తిప్పుతూ ఉంటుంటారు పూర్వం, ఇప్పుడంటే తిప్పే పనులు పోయినాయి అంతా మెషిన్ వచ్చి పడిపోయింది అర్థమైందా. మరి ఇది లేకపోతే అవధి ఈ కాలంలో తిప్పుకొని కూర్చోవాలంటే మొత్తం ప్రపంచం ఆగిపోద్ది. అందుచేత చక్కగా ఇవన్నీ ఇస్తుంటారు, ఇస్తూ ఉంటుంటే ఈ రెండు తిరువల కింద పండి ఏమైపోతాయి రాళ్ళ కింద పీండ్ అయిపోతాయి. కొంతమంది తెలివైన గింజలు ఏమి తెలుసుకుంటాయి, ఒరే దుంపదేగా ఈ కింద పెడితే మనం సస్తామరా, దీనికి అధిష్టానం ఒక పుల్ల ఉంది ఆ పుల్ల చుట్టూ మనం ఆశ్రయించుకున్నామంటే ఏమవుతారు మనం పోమని ఈ తెలివైన గింజలు ఉంటాయి కొన్ని అందులో అవి ఏం చేస్తాయంటే ఆ దాన్ని ఆశ్రయించుకుంటాయి. అసలు తిరవలంటే తెలుసా అందరికీ తెలీదా, అది ఇలా తిరుగుతూ తిరుగుతుంది అనమాట పిండి చేస్తారు మన అది దాని దగ్గరుండి ఆశ్రయించుకొని తెలియదు. ఈ దిక్కుమాల చేపలు ఏమిటి తెలుసా కొన్ని ఈ చేపలు వలేస్తారు అనమాట, వేస్తూ ఉంటుంటే ఈ దిక్కుమాలి చేపలన్నీ చూసి ఆ వల్ల పడిపోతూ ఉంటాయి అనమాట. కాస్త అందులో కూడా మంచి కొంచెం సూక్ష్మమైన చేపలు ఉంటాయి, మరి దుంపాదకి ఇది ఎవడో వేసాడరా వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనుకొని కొన్ని చేపలు వాడి పాదాల చుట్టూ తిరుగుతుంటుంటాయి, ఎవడ చేపలు వాడి చుట్టూ ఈ వల వేశాడా ఆ వల్ల పడినవన్నీ పోయినా. అలాగే ఈ పాదాలు నాసిన చేపలన్నీ హాయిగా ఉంటాయి, వాడి ఏదో పాదాలు ఆడుకు తెలుసు కదా ఏమి ఇలా వెళ్ళి ఎత్తుకొని దుబ్బుకుంటుంటాడు కానీ అది అనమాట. అందుచేత భగవంతుడు చెప్పాడు మామేవయే ప్రపద్యంతే, ఆ నన్ను ఎవడైతే శరణ పొందుతాడో ఏమి వాడు ఈ మాయను సులభంగా దాటిపోతున్నాడు. మనం శరణ పొందడం అంటే ఏమిటి, మనం ఈ విచారణే మనకి శరణం. అన్యథా శరణము నాస్తి శాస్త్ర శ్రవణ విచారణ అది లేవా, ఏమి శరణ్యమస్తి మాయను దాటాలంటే ఏం భగవంతుని ఆశ్రయించాలి వద్దన లేదు,
భగవంతుడు అనుగ్రహం ఉంటేనే మాయ మన దగ్గర రాకుండా ఉంటుంది, ఒకదానికి ఒక కనెక్షన్ అన్నమాట. అందుచేత ఈ మాయని దాటాలి అంటే మాయంటే తెలిస్తే కదా, అది అన్నమాట. ఉన్నది వాస్తవ స్వరూపాన్ని తెలుసుకుపోవడం వల్లనే అటువంటి మాయయా ఇహ నరహ నానాత్వం పశ్యతి. కచకాముల దోషులు ఉన్నవాడికి ఏమంటే అంతా పచ్చగే కనబడుతుందట, అర్థమైంది కదా. మరి వాడికి పచ్చగా పచ్చగా కనబడదు ఒక వల్ల, దానికి ఏం పేరు పెట్టారు, పచ్చకామిళ్ళని పేరు పెట్టేశారు, అర్థమైంది కదా. పచ్చకామిళ్ళు వస్తే అంతా పచ్చగే కనబడతాయి. అది అదే రాజుగారు ఏం చేశారంటే ఈ పచ్చకామిళ్ళు వచ్చినప్పుడు ఏమి లోకంలో అన్ని పచ్చగా ఉండాలని మొత్తం రాజధానిలో ఉన్నటువంటి అన్ని గోడలకి పసుపు వేయించాడట. ఏమిటి పచ్చగా కనపడాల, పచ్చగా ఉండాలి కానీ ఇంకోలా కూడకూడదండి. ఈ గోడ వచ్చాడు ఇది అన్నీ నేను దీనికి ఎక్కడండి కోటి రూపాయలు ఖర్చు అయిపోయింది అన్నాడు. ఎందుకయ్యా తెలివి తక్కువ పని, ఒక గ్లాసు ఆ పచ్చ గ్లాస్ ఒకటి వేసుకుంటే మొత్తమే పచ్చగా కనపడుతుంది అన్నాడట. అలాగేటట్టు మనం ఒక గ్లాస్ వేసుకుంటే చాలు, ఎరుపు గ్లాస్ వేసుకుంటే ఎరుపుగా కనపడుతుంది, పచ్చగా గ్లాస్ వేసుకుంటే పచ్చగా కనబడుతుంది కదా, ఒక గ్లాస్ వేసుకుంటే చాలు అన్నాడు మానేయుడు వచ్చి. ఆ విధంగా ఏమిటి అంటే మనం ఇదంతా మనకి ఈ రంగులన్నీ పోవాలి అంటే ఈ మాయను తొలగించుకోవాలి. ఈ మాయ ఒకటి ఉందనుకో ఆ గడికి ఎరుపుగా కనపడుతుంది, ఆ గడికి తెలుపుగా కనపడుతుంది, ఆ గడికి నలుపుగా కనపడుతుంది. ఏమి ఈ రంగులు చిత్ర విచిత్రాలన్నీ నేత్ర దృష్టిలో కనపడుతున్నాయంటే దేని వల్లనో, మాయ వల్లనే. అందువల్ల అన్నీ రికరంగా చూస్తున్నాం మనం. మనకి కంటికి ఏం తప్పు ఉందండి, ఈ మనసుకేం తప్పు ఉంది, పాపం ఎంత వర్క్ చేస్తున్నాయి రాత్రి పగలవి, ఎలా లేస్తే చాలుమా, ఆ సృష్టించిన సృష్టికర్త ఎంత పై ఎంత దీనికి ఇచ్చాడు, తేజస్సులు కానీ వస్తువులు కానీ వాహనాలు కానీ చక్కగా. మనం అనుకుంటా చీ ఈ పాడుకల్లే నన్ను ముంచేసే పాడుకల్లే, ఇంతవరకు నీకు ముంచింది ఇప్పుడు ఎక్కడ ముంచేసే, కన్ను లేనిదే జగత్తు లేని అన్నారు శ్రీ విద్యాప్రకాశాన దగ్గర స్వాముల వారు, అర్థమైందా. కన్ను లేనిదే జగత్తు లేదంతే కదా, కన్నుంటేనే జగత్తు, కన్ను లేకపోతే ఇంకే జగత్తు. అందుచేత ఏవి మనకి చెడుపు చేసేవి కాదు, ఏవి వాటిని తిప్పులేక తిప్పుకోలేక చిన్నపిల్లల్ని ఏమి మన స్వాధీనంలో మొదటి నుంచి ఉంచుకోలేక వాళ్ళకు విసిగిపోయి జీవిత వల్ల వాళ్ళతో దుఃఖాన్నే అనుభవించడం జరుగుతుంది అన్నమాట. అర్థమైంది కదా, మొక్కే వంగనది మానే వంగన అన్నారు. అలాగనే మొట్టమొదట ఈ ఇంద్రియాలకి ఏ విధంగా తిప్పాలో తెలియక నేర్చుకోకుండా ఇష్టం వచ్చిన తిప్పి కుర్రవాడు అంటే ముద్దుగా అడిగిందల్లా ఇచ్చి 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 కొడుతున్నప్పుడు కొట్టురా అని చెప్పి అర్థమైందా, అప్పుడే కాలు తగిలిందంటే కాలు దగ్గర పెట్టుకొని ఒక్కడేస్తే దెబ్బ కాలు తగలేవాడు, అర్థమైంది కదా. మరి కొట్ట ఇంకా బాగుందంటే కొడుతూనే ఉంటుంటారు జీవితం అంతా. అలా కాకుండా అలాగే ఇంద్రియాలను కూడా మొట్టమొదటి మనం ఏం చేయాలి, వీటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. సరే ఏమి పోయింది అడు తొక్కని తొక్కేసాము, పోని ఇప్పుడు మరి కాళ్ళు కడుక్కోవద్దా, బురదాలు ఉంచుకుంటావా, అది కడుక్కోవడం నేర్చుకోవాలి, అర్థమైంది కదా. బురదలో కాళ్ళు పెట్టడం సహజం, తోవలా ఇంత వర్షం తప్పదది చెప్పులు వేసుకుంటే పూర్వం చెప్పులు వేసుకుని నడక రాక మొత్తం చెప్పులతో నడిస్తే మొత్తం అంతే అనగానే బురదే బురదే, ఎందుకంటే ట్రైనింగ్ లేక, అర్థమైందే చెప్పులు ట్రైనింగ్ ఇప్పుడు అందరికీ ట్రైనింగ్ అయిపోయింది బ్రహ్మాండే, బురద అంటుకోకుండా ఉండే విధానాన్ని నడుస్తూ ఉన్నారు. కొన్ని అడగలేదు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు చిన్న చెప్పులు వేసుకుంటే పోతుంది అదంతా బురదే, అందరూ నవ్వడమే, అర్థమైందే నడవడమే రాలేదు అనుకు మళ్ళీ నడుస్తున్నారు నేర్చుకోవడం. అలాగనే ఈ నడవడం రాకి బురదల్లా అంటుకుంటుంది ఆ బురదే మాయ. ఇప్పుడు ఆ బురద దులుపుకోవాలి, అందరూ ఉన్న దులుపుకోవాలంటే ఇది అనమాట. మరి ఈ విధంగా ఎవరు ఎక్కడ ఏంటి చెప్తున్నా వింటూనే ఉండాలి. ఇప్పుడు మంచి విషయాలు ఎవరు చెప్పినా వినాలి, అర్థమైంది కదా. మంచిని తీసుకోవాలి, ఎవరు చెప్పినా వినాలి, మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి,
అర్థం కాలేదా, ఒక మొక్క వదిలే ఏం కొంపు, ఎన్ని మొక్కలు లేవు అర్థం అవ్వడానికి, కొంపు మునిగిపోయింది ఏమంది ఇప్పుడు అర్థమైందే, ఒక మొక్క అర్థం కావద్దు కొంపే మునిగిపోదు, ఆ మొక్క అలా రాసించుకొని ఎవరైనా ప్రజ్ఞావంతం వచ్చినప్పుడు సందేహాన్ని తీర్చుకోవాలి. సరే, ఈ విధముగా సారాంశం ఏమిటి, ఇక నానాత్వం పశ్యతి, ఈ విధంగా భిన్న భిన్నత్వం అన్నటువంటిది ఇప్పుడు భేదబుద్ధి బంధం కాబట్టి, భేదబుద్ధి ఆత్మభేదబుద్ధి, ఉపాధి భేదం ఉండొచ్చు, ఉపాధి భేదము, ఉపాధి ఒక్కటి లేదు, ఉపాధి ఒక్కటిగా ఉండదు, ఉపాధులన్నీ ఒకటైతేనే గోల్మాల్ అయిపోద్ది ప్రపంచం, అర్థమైంది కదా. ఇప్పటికే గోల్మాల్ చేసేస్తున్నారు, ఎవడు ఆధార్ కార్డు ఎవడికి పోతుందో తెలీదు, అదే అలా అన్ని ముఖాలు ఒకటే సృష్టించిన భగవంతుడు, ఇంక మరి చూడక్కర్లే, మా ఆధార్ కార్డులన్నీ గోల్మాల్ అయిపోతాయి, అందుచేత ఎవడు ఆ భగవంతుడు కూడా ఎవరు ఆధారమో ఎవడు ముఖమో వారికే, ఎవడు ఇది ముద్రలు ఎందుకు వేస్తున్నాం, అందరి ముద్రలు ఒకటే అయిపోయినాయి అనుకో, ఎంత తేడా ఉంటుంది ఆ ముద్రలో కూడా చూడు, అయ్యూళ్ళు ముద్రలో కూడా భగవత్ సృష్టి ఏమిటంటే అంత జాగ్రత్తగా చేసినా ఇంకా తగులు తంటాలు తప్పడం మనకి. ఆయన చాలా సున్నితంగా ప్రతి దాంట్లోనూ చేసి ఉంచినాడు, లేదా ఆయన చేయబోదు మన ముద్ర చేయగలం, సచ్చినా చేయలేము ఇందులో, అందుచేత ఇది అయినా సరే ఈ విచారణ లేక ఈ మాయ చేత వంచిత, అంటే మాయ చేత కూడడం, వంచిన వంచితో ఇంకేమేమి మాయ చేత కూడడమే వంచిత, మాయయా వంచిత నర ఇహ ఈ లోకంలో నానాత్వం పశ్యతి, అతడు నా పశ్యతి నానాత్వం పశ్యతి, భిన్న భిన్నంగా చూస్తున్నాడు, మరి ఏమిటి ఫలం అతనికి, సహా మృత్యో మృత్యుం సగచ్చతి, వానికి ఏమిటి అంటే ఈ జన్మ విడిచిపెడతాడు ఇంకో జన్మ పొందుతాడు, ఇలాగా శతకోటి జన్మ, ఎన్ని జన్మలు వస్తాయో తెలియదు మనకి, అందుకని ఆచార్యుల వారు మీరు దీని విషయాన్ని చూడరు కాబట్టే శతకోటి జన్మ సుకృతై అన్నారు, ఇంకేమి ఇక చూడాలో శతకోటి లేకపోతే ఎందుకు విచారం చేసిన వాడికి ఏమి కోట్ల జన్మలు ఏం పని ఉంది ఆయన, ఈ జన్మతో పనే ఎక్కువ లేదు విచారణ చేసేవాడు కాబట్టి. ఇంకోటి ఉంది అతనికి దోషోపి విహిత, ఆ జన్మల్లో అనర్థాన్ని కూడా పొందుతూ ఉన్నాడు, అందుచేత ఇది ఎవరు చెప్పారు, నచికేతసుడు యమధర్మరాజుకి చెప్పినటువంటి కఠోపనిషత్తుని వివరించారన్నమాట ఇక్కడ అయ్యా ఆచార్యుల వారు, మరిన్ని శాస్త్రాలని అవలోకించారు కాబట్టి వారికి అది గుర్తు, ఎన్ని శాస్త్రాలు అవలోకించినా మళ్ళీ చూడకపోతే మనకు గుర్తు రాదు, అర్థమైంది కదా, వాళ్ళకి ఒకసారి కంప్యూటర్ బుర్ర ఒకసారి చూసుకుంటే స్ఫురణ ఆ టైంకి అలా ఉండబెట్టి ఇన్ని శాస్త్రాలు రాశారు, ఒక శాస్త్రం చదవడానికే మనకు టైం ఉండడం లేదా, మరి ఇన్ని శాస్త్రాలు రాయాలంటే మరి ఎన్ని పనులు ఉంటాయో వాళ్ళకి, ఎన్ని పనులు ఇన్ని శాస్త్రాలు రచించారంటే, అలాగే మహర్షి మలయాళ స్వాములు వారు కూడా ఇన్ని శాస్త్రాలు రచించారా, రామకృష్ణ పరమహంస గారు ఇన్ని శాస్త్రాలు రచించారు, వాళ్ళందరూ ఆ ఏకాగ్రత స్వరూపంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని స్వరూపంలో మొత్తం ఇమిడిపోయి ఉన్నాయి కాబట్టి అన్ని స్ఫురణకి ఒకసారి చూస్తే చాలు ఇది. అందుచేత ఈ ప్రకారముగా దోషోపి విహిత శృత్యా, ఈ దోషాన్ని చెప్పినటువంటి కఠోపనిషత్తు, ఏ దోషాన్ని, ఎవడు ప్రపంచంలో ఆత్మని భిన్న భిన్నంగా చూస్తూ ఉంటాడో అతడు తప్పక పునరపి జననం పునరపి మరణం పొందుతాడని కఠోపనిషత్తు శృతి కూడా మనకి విహిత విహించి చెప్పినది. ఈ ప్రకారంగా చెప్పి 48వ శ్లోకం, ఇప్పుడు 49వ శ్లోకంలో చెప్పబోతున్నారు, బ్రహ్మణ సర్వభూతాని జాయంతే పరమాత్మన తస్మాదేతాని బ్రహ్మైవ భవంతి ఇత్యవధారయేతుం, బ్రహ్మణ సర్వభూతాని జాయంతే పరమాత్మన తస్మాదేతాని బ్రహ్మైవ భవంతి ఇత్యవధారయేత్ అని
ఇక్కడ తైత్రేయ ఉపనిషత్తు కూడా ఉదాహరణ తీసుకొచ్చారన్నమాట. బ్రహ్మణ సర్వభూతాన్ని జాయంతే, ఆ యొక్క బ్రహ్మం బృహత్తు అన్నిటికంటే గొప్పదైనటువంటి పరమాత్మ నుండి. ఆ పరమాత్మకి బ్రహ్మం అనేది ఇక్కడ ఏమిటి, ఒకటి విశేషణ విశేష రూపముగా చెప్పి అది ఎలాంటిది అంటే ఆ వ్యాపకమైనటువంటిది బృహత్తంటే అన్నిటికంటే గొప్పదైనటువంటి ఆ పరమాత్మ స్వరూపము నుండి సర్వభూతాన్ని జాయంతే, సర్వాణి భూతాన్ని జాయంతే, సమస్తమైన జీవులు ఏ పుడుతున్నారు. అందుచేత జీవులే కాదు, పంచభూతాత్మకమైన చరాచర ప్రపంచమంతా భూతం కిందే లెక్క. చెట్టు అయినా పంచభూతమే, పుట్టైనా పంచభూతమే, నది అయినా పంచభూతమే, సముద్రమైన పంచభూతమే, శరీరమే పంచభూతం కాదు. ముందు పునాది అది కదా, కారణం అది కార్యం ఇది. కారణం పంచభూతాలు, కార్యం భౌతికమైనటువంటి స్థూలమైనటువంటి వస్తువులు. కారణం సూక్ష్మభూతాలు, కార్యం ఈ స్థూలమైనటువంటి భౌతికమైన మాట. ఆ సూక్ష్మభూతాల నుంచి ఈ భూత భౌతిక సృష్టయ అంటాడు. అందుకే భూత భౌతిక సృష్టయ, అది ముందు భూతాలు, భూతముల వల్ల వచ్చినటువంటి ఆకారాలను ఏమంటారు, భౌతికం అంటారు. అందుకే శరీరం కూడా ఏమి ఒకసారి పాంచభౌతికమైన దేహం అని పేరు, భౌతికం అంటే దేహం. ఈ విధంగా వ్యాపక స్వరూపమైనటువంటి పరమాత్మ నుండి సర్వాణి భూతాన్ని జాయంతే, సమస్తమైనటువంటి జీవులు ఉత్పన్నమైనవి. తస్మాత్ ఏతాని సర్వాణి భూతాన్ని, తస్మాత్ అంటే ఆ కారణం వలన, పరమాత్మ నుంచి సమస్త జగ భూతాలు పుట్టాయి కాబట్టి తస్మాత్ అంటే ఆ కారణం వలన ఏతాని సర్వాణి భూతాని, ఈ సమస్తములైనటువంటి జీవులు కూడా బ్రహ్మైవ భవంతీతి అవధారయేతో. అయ్యా ఈ సమస్త జీవులు కూడా బ్రహ్మమే అని నిశ్చయించు, అవధారణ అని సంస్కృతంలో, తెలుగులో నిశ్చయం అని ఇంకేమీ లేదు, అందుచేత నిశ్చయించు. ఇది ఈ శ్లోకంలో ఏం చెప్పినట్టు మనకి, ఈ సమస్త ప్రపంచము బ్రహ్మం నుండి పుట్టినది కాబట్టి ఈ ఉన్నట్టు పుట్టినటువంటి నామరూపాది సమస్త ప్రపంచము బ్రహ్మమే కానీ ఇంకొకటి కాదని భావన చేసుకో అని చెప్పారు. అది ఎందుకంటే తైత్రీయ ఉపనిషత్తు ఇది వాక్యం. ఎక్కడి నుంచి పుట్టింది అంటే ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతి, యాన జాతాన్ని జీవంతి, యత్ పర్యత్త విసమ్మిసంతీతి, తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ అని ఇక్కడ విశేషార్థం రాసిన దగ్గర మలయాళ స్వాముల వారు అది మీకు కోట్ చేశారు. ఆ యొక్కది ఇది వారి ఇది వ్యాఖ్య మలయాళ స్వాములు రాశారన్నమాట ఈ అప్రోక్ష అనుభూతికి. అందుచేత అక్కడక్కడ కోట్ చేశారు. ఒకటి ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే, ఏన జాతాన్ని జీవంతి, యత్ పర్యత్త విసమ్మిసంతీతి, తజ్జిజ్ఞాసస్వ తత్ బ్రహ్మ. ఏమయ్యా మరి ఎక్కడి నుంచి ఆచార్యులు వారు ఎప్పుడూ కూడా శాస్త్రములు శాస్త్ర సమ్మతకు అనే విషయము వారి జీవితంలో చెప్పలేదు. అర్థమైంది కదా, వారికి అనుభవించిన వాక్యము కూడా ఒక శాస్త్రానికి ఆధారమే ఉంది అది. అలాగే శాస్త్ర సమ్మతం కాకుండా చెప్పుంటే అది ఆధారం చెబుతారు, ఇష్టం వచ్చి అందరు చెప్తారు ఏమే. అందుకని ఆయన చాలా సూక్ష్మమైన మాట, రాబోయే భవిష్యత్తులు తెలుసు, అప్పటికే హేమి నందిని పందిగా పందిని నందిగా మార్చే కెపాసిటీ ఉంది. అయినా మూలం ఎప్పుడు చెడదు, అర్థమైంది కదా. ఎన్ని పోయినా నేను అని ఎవడు ఎవడైనా మను అనుకోవడం మానతాడా, జగత్తులో నేను అని ఎవడు అనుకోవడం మానడు. ఏది పోయినా ఊరుకున్నా నేను అనుకోకుండా ఉండడు. అందుకే ఆ మూలం ఎప్పుడు పోనిపోదు. వాడు నేను అనుకున్నాడంటే అది బ్రహ్మ అనుకున్నట్టే, వాడు అజ్ఞాని కానీ జ్ఞాని కానీ. నేను అనుకున్నాడంటే బ్రహ్మ అనుకుంటే వాడు అహంవృత్తితో నేను అనుకున్నా. కొన్నాళ్ళకి కొన్ని జన్మలకి
అహంవృత్తికి సాక్షి అన్నటువంటి జ్ఞానం అది కలిగి తీర్తాది, తీరకుండా ఉండదు, తీరుతుంది. అందుచేత ఈ సమస్తము బ్రహ్మము నుండి పుట్టుచున్నది, బ్రహ్మము నుండి అభివృద్ధి చెందుతున్నది, బ్రహ్మములో లయమవుతున్నది. అందుచేత నువ్వు మానవలోకంలో తెలుసుకోవలసింది బ్రహ్మమునే విజిజ్ఞాసస్వ అని తైత్రీయం కూడా చెబుతూ ఉన్నది. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 50వ శ్లోకంలో చెప్పబోతున్నారు. బ్రహ్మైవ సర్వనామాని రూపాని వివిధాని చ కర్మాణ్యపి సమగ్రాని విభక్తీతి శృతిర్జగం. బ్రహ్మైవ సర్వనామాని రూపాని వివిధాని చ కర్మాణ్యపి సమగ్రాని విభక్తీతి శృతిర్జగం. చెప్తూ ఉన్నదనమాట. ఇంకొక వేదంలో ఇంకొక వాక్యం కూడా దీనికి బలంగా చెప్తున్నది. ఇదంతా ఏమిటయ్య? ఇప్పుడు ఇంతవరకు ఏమిటి పుట్టే? ఆ పుట్టింది ఎలా ఉంటుంది? ఒకటి నామం ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది? రూపం ఉంటుంది. అది మళ్ళీ వ్యక్తం చేస్తున్నారు. బ్రహ్మము నుండి పుట్టిన ప్రతి వస్తువుకి నామం ఉంటుంది, రూపం ఉంటుంది. రెండు లేకపోతే అవదు. ఇంకా మూడవది ఏమిటి? సమగ్రాని కర్మాని. ఈ మూడు వస్తువులు, నామము, రూపము, కర్మ, ఇది. కాబట్టి దేనికి నామరూపాలు లేకుండా ఎట్లా ప్రపంచం నడవదు? నామం ఉండాలి, రూపం ఉండాలి. ఈ రెండు రూపంకి మనకి ఫోటో తీసుకుంటున్నారు, నామముకి మనకి పేరు రాసుకుంటున్నారు. ఆ నామాల్లో కూడా తేడా వస్తాయని మొట్టమొదటి నుంచి తండ్రి పేరు కూడా పెట్టుకుంటారు. ఇది అక్కడి నుంచి వచ్చిందే, వేదం నుంచి వచ్చిందే. మొట్టమొదట అందులో ఎక్కడ చెప్పినా ఫలాని వారి కొడుకు అని చెప్తూనే వస్తుంది అన్నమాట వేదంలో. వంశం చదివి చూడండి. అందు నుంచి ఫలాని ఏమి పరాశరుడు కొడుకు ఫలాని వ్యాసుడు అని అలాగనే వస్తుంది. వ్యాసుడు కొడుకు శుకుడు అని ఈ ప్రకారముగా అక్కడి నుంచి వచ్చింది ఇది. వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఫలాని వారి కొడుకునని చెబుతుంటుంటారనమాట. అందుకని ఇప్పుడు తమిళనాడులో కూడా ఇంటి పేరు తండ్రి పేరు పెట్టుకుంటారనమాట. వాళ్ళ ఆ సంప్రదాయంలో ఇంటి పేరే తండ్రి పేరు పెట్టేసుకుంటారు. వాళ్ళకి ఇంటి పేరు ఒకటి ఉంటుంది, తండ్రి పేరు ఒకటి ఉంటుంది. ఇంటి పేరు తండ్రి పేరు పెట్టుకున్నా ఆ పాలనే అక్కడి నుంచి తెలిసిపోతుంది తమిళనాడు సంగతి. అర్థమైందా? ఆ ప్రకారంగా ఇప్పుడు ఈ నామము, ఈ రూపము, ఇవి ఉండాల. ఈ సృష్టికి ఇవే కదా నామరూపాలే కదా, మరి లేకపోతే ఇంకేముంది ప్రపంచంలో? కాబట్టి అది చెప్తున్నారన్నమాట. బ్రహ్మైవ అయ్యా ఈ సమస్తమైనటువంటి నామాలు. నామము అంటే ఏమిటి? పేరు. రూపము అంటే ఏమిటి? కలర్స్. అందుచేత వివిధాని ఇవే కాదు, ఇంకా ఏమిటి? సమగ్రాని కర్మాణి. సమగ్రాని కర్మాణి, సంపూర్ణమైన కర్మలు. ఒక కర్మ మనకున్నవి అన్నీ కర్మలే. యంత్రము, యంత్రాగారాలన్నీ ఏమిటి? కర్మలే. ఫ్యాక్టరీలంతా ఏమిటి? కర్మలే. టెక్నాలజీ అంతా ఏమిటి? కర్మలే. ఇవన్నీ కర్మలు ఉండబట్టే ఈనాడు మనం ఇంత సుఖాన్ని పొందుతూ ఉన్నాం. ఏమి అలాగే నీ కర్మలే. మన కర్మ, కర్మ అంటే ఏదో పూజ ఒక కర్మ అనుకుంటాం మనం. ఇదేమి కర్మ? ఇదంతా వెళ్ళిన 10 నిమిషాలు కర్మ ఉండదు. అర్థమైందా? అందుకని కర్మాని చిత్తశుద్ధి అర్థం అంటే ఏమిటి? పూజ కర్మ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది అని కాదు. అది చేసేది రోజు 1/2 గంట, 1/2 గంట, 23.5 గంటలు ఎవడు తాతగారి పనిది. అందుచేత ప్రతి కర్మలోనూ ఆ సత్యత్వాన్ని చక్కగా గ్రహిస్తే దానివల్ల అంతఃకరణం శుద్ధి. అంతేగాని అష్టోత్తర శతనామం చేయిస్తే శుద్ధి కలుగుతుంది అన్నమాట ఇప్పుడు ఉండదు. ఏకాగ్రత కలుగుతుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఏమి భగవద్ అనుగ్రహం కలుగుతుంది అంతే కదా. ఎవరి సేవ? మీ సేవ రోజు గంట చేస్తున్నాను అనుకుని 10 సార్లు పలకరిస్తారు మీరు నన్ను, లేకపోతే పలకరించడం. బాగున్నావా? బాగున్నావా? అదేందండి, ఇంట్లో పరిమితి చక్కగా మనం ఏమి మనకి మనం చెప్పకుండా అన్ని రూటిగా చేసి పెట్టింది అనుకో,
ఇప్పుడు ఎవరిని పలకరిస్తారు? ఏమమ్మా బాగున్నావా అడుగుతాం, సరి చేయకపోయిందని కదా మనిషి పలకరించాం. మనం చెప్పిన పని చేయకపోతే పలకరిస్తావా? చాలే, ఏం పలకరిస్తా, ఎప్పుడు తీసేది, ఎప్పుడు తీసేద్దాం అని ఆలోచనే అంతే. కానీ ఎప్పుడు దొరకడం లేదు, ఏం కర్మ గుడికెట్టం మేడం నేను అర్థమైందా? ఎప్పుడు దొరికితే తీయడం, ఎప్పుడు దొరకదు ఏం చేస్తాడు, ఎవడు లేకపోతే మనం ఊడ్చుకొని సావాలి అప్పుడు, అర్థమైందా? అందుచేత ప్రపంచం ఎలా ఉంటుందంటే ఆ ప్రేమతత్వం అన్నటువంటిది ఏం చేస్తుంది, మానవుడికి కర్మ చేయాలి, ఆ కర్మ చేస్తే అందరి ప్రేమ పడుతూనే ఉంటుంటుంది. అది కర్మాని అంటే ఏ కర్మ కానీ మనం చేసే కర్మ పెర్ఫెక్ట్గా ఉంటే మనంతకర్మ మనకి శుద్ధమైపోతుందా? కొంతమంది అక్కడ కూర్చొని కృష్ణాత్మ అనిస్తే మొత్తం శుద్ధి అయిపోతుంది అనమాట, అక్కడికి అక్కడ వరకు అంతే వరకు అది అంతేగాని మొత్తం శుద్ధి అరగైపోతుంది. ఆ గదిలో తుడిచేసి కృష్ణాత్మ గదిలో శుద్ధి అయిపోతే ఏమిటా? ఇప్పుడు నేను అనేది ఓ గదిలో తుడిచి అంతా కృష్ణాత్మ నుండి గది శుద్ధి అవుతా, ఇది శుద్ధి అవుతుంది, ఇది చూడా మళ్ళీ. అందుకని కృష్ణాత్మం రామాత్మం అనేది ఏమిటి అంటే మన కర్తృత్వ బుద్ధి లేకుండా నిర్మలమైనటువంటి హృదయం కలగడానికి చేసుకోవాలి. కానీ కర్మ మనం చేసిన ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏది మనం చేసుకున్నా ఆ కర్మని సమగ్రముగా సమ్యక్ చక్కగా బాగుగా తీక్షణంగా అది మనం ఎప్పుడైతే చేశామో అప్పుడు మనకన్నీ అనుకో. అది ఇవన్నీ ఎక్కడి నుంచి, ఇవన్నీ కూడా ఏమిటి అంటే చెప్తున్నారన్నమాట, అశేష సర్వకర్మలో కూడా విభక్తి. ఇది మనకి వేదము గానం చేస్తున్నది. ఏమని గానం చేస్తున్నది? ఈ నామము కానీ రూపము కానీ కర్మలు కానీ ఇవన్నీ బ్రహ్మము కంటే భిన్నమైనవి కావు, బ్రహ్మస్వరూపమే అని శృతి మనకి చెప్తూ ఉన్నది అది చెప్తున్నారు. ఈ విధంగా త్రయం వా ఇదం నామరూపకర్మ అని ఇంకొక శృతి వేదంలో ఒక వాక్యం కూడా ఉదాహరణ మీకు కింద తాత్పర్యంలో ఇచ్చున్నారు. ఏమిటి త్రయం వా? త్రయం అంటే ఏమిటి? నామము రూపము కర్మ ఇవి బ్రహ్మమునందే ఉన్నవి. బ్రహ్మమునంది ఉంటే బ్రహ్మము అందులోనూ ఉంటారు. బ్రహ్మము నా ఎందు నీ చిత్తం నిలుపు అంటాడు. ఆయన ఎందు చిత్తం నిలిపితే ఆయన ఎక్కడుంటాడు? ఆయన మన చిత్తంలో ఉంటారు. అది కదా ఆయన భగవంతుడు ఏం చెప్తాడు? నా ఎందు నీ మనస్సు ఉంచు అంటాడు. ఉంచుతో ఆయన మనస్సు ఎక్కడ పెడతాడా? మనందు పెడతాడు. అది ఆయన మనస్సు మన ఎందు పెడతాడు. అలాగనే ఇప్పుడు బ్రహ్మము ఏమి వస్తువుల అన్నిటి ఎందు ఉన్నది. ఉన్నదే మరి ఈ వస్తువుల్లో ఆధారము బ్రహ్మమునందు ఉన్నది అని ప్రకారముగా అన్వయం. సరే వస్తువులందు ఆధారం వస్తువులలో ఉంటే ఆ వస్తువు ఇందులో ఉంటుంది అంటే అందరూ తెలిసిన దృష్టాంతమే వస్తువు ఉన్నది 51లో. సువర్ణాత్తు జాయతి జాయమానస్యాం సువర్ణత్వం చ శాశ్వతం బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్ అంటున్నారు. సువర్ణాత్తు జాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్. ఒక ఉదాహరణ ఇచ్చారు, ఇది అందులో అది ఇందులో ఎలా ఉంటుందయ్యా అంటే లోకంలో మనకు అర్థం అవడానికి, ఎందుకంటే దృష్టాంతం అనేది కనబడుతుంది, దాష్టాంతికం కనపడదు. ఈ దృష్టాంతము దాష్టాంతికంలో అన్వయించేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా దృష్టాంతం కనబడుతుంది దానికి. అందుకే దృష్ట అంటే నేత్రములతో, అంత అంటే నిర్ణయం, అంత అంటే నిర్ణయం అనమాట. కాబట్టి దృష్టము అంటే చూడడం, చూసి నిర్ణయించబడిన దానిని దృష్టాంతము అంటారు. అర్థమైంది కదా? అంత అంటే ఏమిటి? నిర్ణయం. దృష్ట అంటే ఏమిటి? చూడబడినది, అది దృష్టాంతం.
అది దాష్టాంతికం అన్నటువంటిది కనపడదు. ఇది దాని ఎందు అన్వయం చేసుకోవాలి ఇలాగా అని. కాబట్టి ప్రతి వస్తువు బ్రహ్మ నేత్రములకు గోచరము కాదు. కాబట్టి నేత్రములకు గోచరమైనటువంటి వస్తువుల యొక్క ఉపమానముల ద్వారా గోచరము కాని బ్రహ్మస్వరూపము ఈ విధంగా అనుస్యూతమై అన్వయమై ఉన్నదని భావించుకోవాలి సకల శాస్త్రములు. అందుకే అది దృష్టాంతం. అది దృష్టాంతము ద్వారా, దృష్టాంతం ఏంటి అందరికీ కనబడిందని ఏమంటారు, దృష్టాంతము. ఈ దృష్టాంతం దేనికోసము, దాష్టాంతికానికి ఏమి అన్వయించేదానికోసం ఇది అనమాట. దాష్టాంతికం అంటే ఏమిటి, అది ధ్యేయం అనమాట. అది ధ్యేయ వస్తువు ఏమి దాష్టాంతికం. ఆ ధ్యేయ వస్తువు కనబడిందైతే పర్వాలేదు, కనబడింది కాదు. ఇప్పుడు కొన్ని దృష్టాంత దాష్టాంతాలు లోకంలో కనబడతాయి. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ ఇనురవేమ. ఈ రెండు కనబడతాయి ఇక్కడ కదా ఈ పద్యంలో. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, అల్పుడు అంటే అజ్ఞాని, అల్పబుద్ధి. అల్పబుద్ధి గలవాడికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగు కొట్టు అన్నాడు. చిన్న బుద్ధి వాడికి పెద్ద అధికారం ఇస్తే ఏం చేస్తాడు, దొడ్డవారంటే గొప్పవాడినే మొట్టమొదటి తీసి పారేస్తారు అనమాట అక్కడెక్కగానే. అదే ఆ ప్రకారముగా చెప్తున్నాడు ఇక్కడ. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, అజ్ఞాని ఏం చేస్తాడు, ఏమి ఇంకా బతకలేదు కానీ మీసాలకు సంపంగను అనమాట. అర్థమైంది కదా. ఇంకా ఆడంబరం అనమాట, నువ్వేం చదువుకున్నా, అయ్యో ఎప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోయాను, ఎందుకు ఉద్యోగం కదా వచ్చాయి, నాకు ఉద్యోగం మీద మనసు లేదు, ఎందుకు హాయిగా ఉన్నాను అంటాడు. చదివేదేం ఐదో తరగతి. అర్థమైందా, చెప్పడమేమో ఐఏఎస్ పాస్ అయిపోయాను అంటాడు. ఇది ఇది అల్పుడుగా. ఇది పలుకులు ఎలాగో ఉంటాయంటే ఏమి, కంచు గంటలా ఉంటాయి అన్నమాట. కంచు గంట కొడితే ఎలాగ ఉంటుంది, కొంచెం మ్రోగునట్లు కనకంబు. కొంచెం గడ్డ కొట్టామంటే కరెక్ట్గా ఏమి ఆ రోడ్డు మీద కనబడుతుంది. అదే బంగారంతో చేసిన గంట కొట్టండి, ఎంతవరకు కనబడుతుందో. బంగారం పల్లెలు ఉంటాయి కదా ఇంటి దగ్గర, ఎవరి దగ్గర, అది కొంచెం ఒకటి చూడండి అందుకని కొంచెం పల్లె. అలాగా అల్ప ఆడ సజ్జనుడు పలుకు చల్లగాను. సజ్జనుడు ఏమి, అజ్ఞానికి సజ్జనుడికి తేడా అనమాట. ఇవి కొన్ని ఈ దృష్టాంత దాష్టాలు ఇక్కడే కనబడుతూ ఉంటుంటుంటాయి. ఏమి ఇది అనమాట. కాబట్టి ఇప్పుడు కొన్ని కొన్ని దృష్టాంతాలు, మరి దృష్టాంతాన్ని కనబడింది ఏమంటారు, నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడు ఎరుగు ఏమంటారు. కొన్ని దృష్టాంతాలు కనబడవు, ఇంకేం చేస్తాం, దేవుడు పట్టిపోయాడు మనకు తెలియదు తెలియదు అనుకుంటామా, అప్పుడు ఏమిటి, నీరు పళ్ళ మెరుగు నిజము అది వదిలేస్తాం. ఇది అలా కాకుండా ఈ వేదాంతం ఏమిటంటే ఈ దృష్టాంతము ఆ దాష్టాంతానికి అన్వయం కనబడి వస్తుంది. సువర్ణవత్ జాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం. జాయమానస్య పుట్టడం, సువర్ణం నుంచి పుట్టినట్టు జాయమానం అంటే పుట్టడం. ఆ పుట్టిన వస్తువు ఏమిటి, ఎన్నో నగలు, నెక్లెస్ కానీ, గొలుసు కానీ, పాపిడి చీర కానీ, వడ్డానం కానీ, అర్థమైంది కదా, ఈ చెవుల్లో పెట్టుకున్నటువంటి కుండలాలు కానీ, రింగులు కానీ, రకరకాల వస్తువులైనా జాయమానస్య, ఆ జాయమానంలో ఏమిటి, సువర్ణత్వం శాశ్వతం. దాంతో పుట్టిన వస్తువులో ఏమి ఈ సువర్ణత్వం అన్నటువంటిది శాశ్వతముగా ఉంటున్నది. సువర్ణం ఉంటున్నది, సువర్ణంతో చేసిన దాంట్లో ఏమి ఇంకోటి ఉండదు, మట్టితో చేసిన కుండలో మట్టే ఉంటుంది, బంగారంతో చేసిన దాంట్లో బంగారమే ఉంటుంది. ఆ ప్రకారముగా బ్రహ్మణో జాయమానస్య అని చెప్తున్నాడు. ఏమి బ్రహ్మ వలన జాయమానసి పుట్టిన నామరూప నామ రూప సమగ్ర కర్మాని, అన్ని కర్మలలో కూడా బ్రహ్మత్వం చ తథా భవేత్. అది దీన్ని బట్టి దాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మ నుంచి పుట్టిన
ఈ నామరూపమైన జగత్తు, జగత్తులో బ్రహ్మము అనుస్యూతమై ఉంటూ ఉన్నది. ఎలా బంగారం నుంచి పుట్టింది, కుండలాల్లో అనుస్యూతమై ఉన్నదో అని చెప్పారు. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 52వ శ్లోకంలో చెప్తున్నారు. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనో యసంతిష్ఠతి మూఢాత్మా భయం తస్యాభిభాషితం. స్వల్పమప్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనో యసంతిష్ఠతి మూఢాత్మా భయం తస్యాభిభాషితం. చెప్తున్నారు ఇక్కడ స్వల్పమపి అంతరం కృత్వా, అంత కూడా భేదాన్ని చూసినట్లయితే తస్య భయం భవతి, వారికి భయమే పుట్టుకుంటుంది. అర్థమైందా? చిన్నది కూడా భేదము, చిన్న వస్తువులో కూడా భేదం చూడకూడదు, అంత ఆవగించంతమైన భేదము చూడకూడదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, జీవ పరమాత్మన, జీవుడికిన్ని పరమాత్మకిన్ని భేదము ఏ కొద్దిగా చూసినా తస్య భయం, ఆయనకి భయమే ఉంటుందన్నమాట ఏ కొంచెం చూసినా. అందుకనే మన వాళ్ళు ఒకటి సూక్తి పెట్టేశారు, ద్వితీయాత్తు భయం భవతి. ఆ ద్వితీయం పెద్దదే కాదు, చిన్నది చూసినా చెప్తున్నాడు ఇక్కడ. మనం ద్వితీయాత్ భయం భవతని అందరికీ వాటికి శబ్దం అన్నమాట. ఆ ద్వితీయం అన్నటువంటి పెద్దగా ఉండక్కర్లే, ఇంత తేడా ఉన్నా ఎంత తేడా చూసినా అది చెప్తున్నారు భయం. కాబట్టి స్వల్పమపి అంతరం కృత్వ, అంతరం ఇది భేదం, అంతరం అంటే భేదం అన్నమాట. కృత్వ ఎవరికయ్యా అంతరం కృత్వ, జీవ పరమాత్మనోహో, జీవుడికిన్ని పరమాత్మకిన్ని భేదమే లేదు. అందుకనే జీవో బ్రహ్మైవ అన్నారు ఆచార్యుల వారు. జీవుడు బ్రహ్మమే, బ్రహ్మమే జీవుడు, ఇది తెలుసుకోవాలి. జీవుడు బ్రహ్మమే, బ్రహ్మమే జీవుడు, ఇది అది చెప్తున్నారు ఇక్కడ. స్వల్పమప్యంతరం కృత్వా యహ తిష్టంతి మూఢాత్మా. మూఢాత్మ, మూఢాత్మ అంటే ఏమి, అజ్ఞాని అని అర్థం, అజ్ఞాని అది. కాబట్టి అప్పుడు ఈ శబ్దము ఎక్కువ వాడుకలో సంస్కృతంలో ఉందన్నమాట మూఢాత్మ. అది తెలుగులోను కూడా మనకు వచ్చింది. వీడు మూఢుడు రా అంట, డోమువులు చేరిస్తే దానికి అక్కడ మూఢ మూఢుడు, మూఢుడు. అందుచేత ఏమి జహీతి మూఢ, జహీతి మూఢ. అందుచేత ఏ మూఢ, జహి వదిలిపెట్టు అని అంటారు. అది ఇక మూఢాత్మ, మూఢాత్మ అంటే అజ్ఞాని, అంటే అజ్ఞాని. ఇంకేమి, మూఢుడు ఈజీక్వల్ టు అజ్ఞాని. అలాగనే అసమ్మూఢుడు ఈజీక్వల్ టు జ్ఞాని. అర్థమైందే? ఈ మూఢుడికి ఇంకో గొప్ప మూర్ఖుడు అంటారు కొంతమంది. అర్థమైందే? మూర్ఖ శబ్దం కూడా అజ్ఞానే. ఈ గొప్ప అంటే సమ్మూఢ, అదేనమాట. దీనికి సంస్కృతిలో ఏమిటి, సమ్మూఢ, సమ్యక్ మూఢ, సమ్మూఢ. ఇక్కడ అందుకే అసమ్మూఢ, అసమ్మూఢుడు అంటే జ్ఞాని. ఎందుకు, మూఢుడు కాని వాడిని ఏమంటారు, జ్ఞాని అంటారు. అది అందుచేత ఇక్కడ యహ ఏ అజ్ఞాని జీవ పరమాత్మనోహో, ఏమి జీవ పరమాత్మ స్వరూపముడుకు స్వల్పమపి కించిదపి అయినను, అంతరం అంటే భేదాన్ని ఎవరైతే ఏమి చేసి స్థిరంగా ఉంటూ ఉన్నాడో అతనికి ఏమిటి, భయం భవతి, భయం అన్నది కలుగుతున్నది. భయం కలవాడే జన్మకి కారణం. అర్థమైందా? భయం అనేది ఏంటి, జన్మకి కారణం అది. ఆ భయం అంటే కొన్ని భయాలు ఉండాలి, నేను మామూలు
అది భయం పోమస్తుంది. భయం లేకుండా జన్మ కారణం నిలబడి కాదు, అర్థమైంది కదా. మీ భయం జన్మకు కారణం అన్నారు కాబట్టి పాము చూసి నేను కోపకూడదంటే ఏం చేస్తుంది? అప్పుడు అలా అవన్నీ ఉండాలి, లోకంలో భయం ఉండాలి, భక్తి ఉండాలి అంటే అది వేరే పదం, అర్థమైంది కదా. ఇక్కడ భయం భవతి అంటే జన్మ జరామృతి ప్రవాహమైన భయం భవతి, అర్థమైందా? లోకంలో భయము, వీడికి భయము లేదు, భక్తి లేదు అంటే అర్థమేమిటి? ఒక ధర్మాచరణ సరిగా లేదని అక్కడ అర్థం అనమాట. కొన్ని దగ్గరలో భయం ఉండాలా, భక్తి ఉండాలి కదా. ఎక్కడ భయం ఉండాలి? మనం తినరాని తిన్నప్పుడు భయం ఉండాలి, అర్థమైంది? త్రాగరాని త్రాగినప్పుడు భయం ఉండాలి. యువరాజు ఇచ్చినప్పుడు ఏం అలా పులిచిపోయి ఏమి పులిసిపోయి మరిపోయి నీకోసమే ఉంచానంట, దాని భయం ఉండాలి. ఒరే బాబు, ఇచ్చిన వాడికి ఏది ఇస్తుంది వస్తుంది కదా, భయం ఉండాలి. కొంప ముంచి ఇచ్చేసాను ఇప్పుడు నింపలేసుకొని రేపటి నుంచి ఏమైనా నాలుగు గుంజీలు తీసుకోవాలి ఇంట్లో. అలాగే కొంతమంది అక్కడికి వచ్చి గుంజీలు తీస్తారు, అక్కడ గుంజీలు లేదు ఇక్కడ గుంజీలు తీసుకోవాలా కాదు, అర్థమైందా? అందుచేత ఇవన్నీ భయం ఉండాలన్నమాట. ఏమి తిట్టడానికి తిడితే భయం ఉండాలి, అనవసరంగా కొడితే భయం ఉండాలి. ఆ భయం లేకపోతే ఎట్లాగేది? భయం లేదు, భీతి లేదు అంటే అదేనమాట. ఇక్కడేమిటి భయం భవతి అంటే పునరపి జననం పునరపి మరణం, సంసార సాగర ప్రవాహాన్ని పడడమే ఇక్కడ భయం భవతి అని. ఈ భయానికి శబ్దం అదేనమాట. అంతేగాని మామూలు ఇంత ఎక్కడ భయం పోతే ఏ మోక్షం వచ్చేస్తుంది అదేం లేదు. అక్కడ భయం ఉంటేనే మోక్షం వస్తుంది. ఇక్కడ ఈ ప్రకారంగా ఈ చెప్తున్నారు భయం భవతి. దీనికి కూడా మనకి ఈ యొక్క బృహదార్ణిక చాందోగ్యులాంటి శృతుల్లో కూడా యదా హి వైష ఏ తస్మిన్ ఉదరమంతరం కొరితే అద తస్యే భయం భవతి అన్నటువంటిది ఉందయా, శృతి చెప్తూ ఉన్నది ఈ విషయాన్ని చెప్తున్నారు. అలాగని 53వ శ్లోకం చెప్పబోతున్నారు. ఎత్ర అజ్ఞానం ఆద్భవే ద్వైతం ఇతర తత్ర పశ్యతి ఆత్మత్వేన యదా సర్వం నేతర తత్ర చాన్వపి. ఎత్ర అజ్ఞానాద్ భవే ద్వైతం ఇతర తత్ర పశ్యతి ఆత్మత్వేన యదా సర్వం నేతరస్తత్ర చాన్వపి. ఎత్ర ఎత్ర అంటే ఈస్మిన్ కాలే, ఏ సమయంలో, ఏ స్థలంలో అని. ఎత్ర శబ్దానికి ఎక్కడా ఇవన్నీ అర్థమే. ఎక్కడ అంటే ఎక్కడ, ఎత్ర అంటే ఏ కాలంలో, ఎత్ర అంటే ఏ సమయంలో, ఇవన్నీ అర్థం. అందుకే ఎత్ర తత్ర అంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతగాంజలి మస్తకం. ఎక్కడైతే రఘునాథ కీర్తనం కీర్తుందో అక్కడ నేను ఉంటానని చెప్పారా? ఎలాగనే మరి ఎత్ర తత్ర, ఎత్ర ధర్మం ఉంటుందో తత్ర విజయం ఉంటుంది. దాన్ని ఇంకేం చేశారు? ఎతో ధర్మ తథో విజయ, ఇది అనమాట. ఎత్ర కృష్ణ ఎత్ర పార్థ తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానేతి పతిర్మమ, ఇది. అలాగనే ఎత్ర ఎక్కడ అజ్ఞానాత్ ద్వైతం భవేత్, ఎక్కడైతే మనకి అజ్ఞానం వలన ద్వైతం కనబడుతూ ఉన్నదో. ద్వైతం కనబడిందంటే ఏమిటి? అజ్ఞానం. ఇంక మూలం ఇంకేమీ లేదు. ఎందుకంటే ముందు శ్లోకాల్లో చెప్పేశారు కదా అంతా పరమాత్మ అని. ఒకవేళ మనకు కనబడుతున్నది అంటే ఏమిటి? అక్కడ అజ్ఞానమే. నాకు రెండుగా కనబడుతున్నాయి అంటే ఏమిటి? నీ సరైన నేత్రం వాడికి ఒక మనిషి ఒకలాగే కనబడతాడు, ఏ వాడు ఇద్దరుగా కనబడుతున్నాడు అంటే నేత్ర దోషమే కానీ ఆ మనుషుల దోషం కాదు, అర్థమైంది కదా. ఇప్పుడు ఏకశ్చంద్ర ద్విచంద్రవత్ భాసతే అంటే ఏమిటి? ఆ నేత్ర కాచికామల దోషం వల్లనో వాడు రెండు విధాలుగా కనబడుతూ ఉన్నాడనమాట. అలాగనే ఇక్కడ రెండుగా కనబడుతున్నది అంటే అది చెప్తున్నాడు. ఎత్ర అజ్ఞానాత్తో భవేద్వైతం, ఎక్కడైతే మనకి రెండు కనబడుతున్నాయో
అప్పుడు మనకేమిటి, జ్ఞాన చక్షువు సరిగా లేదన్నమాట. ఈ చక్షువు సరిగా లేకపోతే వస్తువు రెండుగా కనబడతాయి. జ్ఞాన చక్షువుకి వ్యాధి వస్తే అప్పుడు మొత్తం భిన్న భిన్నంగా కనబడతాయి ఇవన్నీ కూడా. భేదం అజ్ఞాన చక్షువు ద్వారా భిన్నంగా కనబడుతుంది, జ్ఞాన చక్షువు ద్వారా ఒకటిగా కనబడుతుంది. దోషం లేని నేత్రం ద్వారా ఉన్న వస్తువు ఒకటే కనబడుతుంది, దోషం ఉన్న నేత్రం ద్వారా ఒకే వస్తువు రెండుగా భాష అని చెప్తున్నారు. ఎత్ర జ్ఞానాత్తో భవే ద్వైతం, అలా కనబడినప్పుడు ఏంటే వచ్చిన నష్టం. ఇతరం ఇతరం పశ్యతి, అతడు ఎప్పుడూ కూడా భిన్న భిన్నంగానే చూస్తాడు. ఆత్మ కంటే భిన్నంగా కలపడువాడు ఇది ఒక ఇంకో వస్తువుని అతడి ఇతరంగానే చూస్తాడే కానీ తన స్వరూపం వలేనాడు చూడలేనమాట. అది ఆ చెప్తున్నారు. తస్మిన్ సమయే ఏమి అణువపి, ఇతరమైన ఒక స్వల్ప పదార్థము కూడా నపశ్యతి, ఏమి అది చూడడమో లేదు అన్నమాట. అంటే అర్థం ఏమొచ్చింది, ఆత్మభావం ఉండేటప్పుడు జ్ఞాన చక్షు ఉండేటప్పుడు ఒక అణువు కూడా ఆత్మ కంటే భిన్నముగా చూడలేరు. అజ్ఞాన చక్షు ఉండేటప్పుడు ఏం పెద్ద అణువు కాదు కొండను కూడా భిన్నంగా చూస్తాడు. అజ్ఞాన చక్షు ఉన్నప్పుడు కొండను కూడా భిన్నముగా చూస్తాడు, ఆత్మ జ్ఞాన చక్షు ఉండేటప్పుడు అణువును కూడా భిన్నంగా చూడడు. అది అది అనమాట ఇక్కడ ఉన్నటువంటి కీలకం. ఈ ప్రకారముగా మనకి చెప్పి ఇప్పుడు 54వ శ్లోకంలో చెప్తున్నారు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మత్వేన విజానత నవై తస్య భవేన్మోహో నచ శోకో అద్వితీయత. యస్మిన్ సర్వాణి భూతాని హి ఆత్మత్వేన విజానత నవై తస్య భవేన్మోహో నచ శోకో అద్వితీయత. యస్మిన్ దేని యందు ఏమి సర్వాణి భూతాని హి నిశ్చయ రూపముగా ఆత్మత్వేని విజానత, దేని ఎందైతే ఈ సమస్త జీవులు ఆత్మస్వరూపముగా ఉంటున్నావో, దేని ఎందు సమస్త జీవులు ఆత్మస్వరూపముగా ఉంటున్నాయో, సమస్త జీవులు ఎందు ఏది ఆత్మస్వరూపముగా ఉంటున్నదో తస్య భవేన్ మోహ, అటువంటి వాడికి మోహము కదాపి నభవతి రాదు. ఇంకా అదే కాదు, నా శోక వాడికి ఎప్పుడు శోకం లేదు. ఎందుకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈశావాస్య ఉపనిషత్ తీసుకొచ్చాడు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూ ద్విజానత తత్ర కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఇది ఆచార్యుల వారు ఎక్కడి నుంచి కోట్ చేశారు, ఇది ఈశావాస్యమిదగం సర్వం అన్నటువంటి ఉపనిషత్తులో. యస్మిన్ సర్వాణి భూతాన్ని ఆత్మైవాభూత్ విజానత, యస్మిన్ దేని ఎందు ఈ సమస్త జీవులు ఆత్మగానే భావిస్తున్నారో తత్ర తస్మిన్ సమయే కశోక, అక్కడ శోకము లేదు మోహము లేదు అని చెప్పారు. అందుచేత అదే భగవద్గీత ఏం చెప్పింది మనకి, ఆత్మో సమ్యే ఆత్మోపమ్యే న సర్వత్ర సమం పశ్యతియో అర్జున సుఖం వా ఇది వా దుఃఖం సయోగి పరమో మత. సర్వత్ర తనకు సమానంగా ఎవడు చూస్తున్నాడు అన్నాడు. అదే గీత ఇంకేం చెప్పింది, సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత సర్వధా వర్తమానోపి సయోగి మై వర్తతే. సర్వభూత స్థితం ఈ సమస్త జీవుల్లో ఉన్నటువంటిది మాం, నన్ను ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, అర్థమైంది కదా, వాడి ఎందు నేనే ఉంటున్నాడు. అందుచేత ఈ ప్రకారముగా
యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మత్వేన విజానత తస్య భవేత్ నా మోహ, తస్య నా మోహ, తస్య వానికి మోహం ఎప్పుడో కలుగదు. మోహమే కాదయ్యా, నా శోకో భవేత్, శోకం కూడా నా భవేత్. ఎవరికి? అద్వితీయ, ఎవరైతే ద్వితీయము లేదని భావంతో ఉంటాడో వాడికి శోకము లేదు, మోహము లేదు. ద్వితీయం ఉన్నవాడు ఎవడు భావిస్తాడో ద్వితీయాత్ భయం భవతి, అద్వితీయాత్ భయం నాస్తి. దానికి ఆపోజిట్ మనం తెచ్చుకోవడమే అంటారు. అద్వితీయాత్ భయం నాస్తి, ద్వితీయాత్ భయం భవతి. కాబట్టి ఈ విధంగా ఈ అపరోక్షానుభూతి మనకేటి స్వయముగా ఏమి, బ్రహ్మము పరోక్షమే కానీ అపరోక్షము కాదు, అది ప్రత్యక్షమైన మాట. అపరోక్షం అపరోక్షం అంటే ఏమిటి? ప్రత్యక్షం. ఏది ప్రత్యక్షమో దాన్నేమంటారో అపరోక్షం, ఏది కనబడదో దాన్నేమంటారు పరోక్షం. కనబడిన దానిని కనబడేటట్టుగా చేసినటువంటి శాస్త్రము పరోక్షమే, కనబడిన దానిగా చేసిన గురువు పరోక్షమే. గురు శాస్త్రములు ఏమిటి? పరోక్షములు. పరోక్ష వాక్యాన్ని అపరోక్షంగా గురువు తత్వమసి మహావాక్యం ద్వారా ఆ బ్రహ్మమే నీవు, నీవే ఆ బ్రహ్మమని ఉపదేశిస్తారు. కానీ ఆ అదే సమాధానం ఏమి చెప్తే కాదు, ఆ బ్రహ్మం నీవు అన్నప్పుడు ఆ బ్రహ్మం నీవు అంటే కాదు, అది సమాధానం కాదు అనమాట. ఏమి అది ఏమిటంటే చిన్నకొరడు పలుకుడు గురువుగారు చెప్తారు ఆ బ్రహ్మము నీవు అంటారు. ఇంకేం అర్థమైందంటే ఆ బ్రహ్మము నీవని అర్థమైందని అంటాడు. అది అర్థం, ఆ బ్రహ్మము నీవన్నప్పుడు మనకేమర్థం కావాలి? ఆ బ్రహ్మము నేనని అర్థం కావాలి. నేను అర్థమైతే ఆ బ్రహ్మము నేను అని అర్థమై ఆ బ్రహ్మము నీవు అని చెప్పడం ఏమిటి? పరోక్షం. ఆ బ్రహ్మము నేనని అర్థం చేసుకోవడం ఏమిటి? అపరోక్షం. ఇప్పుడు ఆ బ్రహ్మము నీవు అని చెప్పడం ఏమిటి? పరోక్షం. శాస్త్రం కూడా ఏం చెబుతుంది? ఆ బ్రహ్మము నీవు. ఇలాగ ఆ బ్రహ్మము నీవు, ఆ బ్రహ్మము నీవు అని ఎన్నిసార్లు అనుకున్నా పుణ్యం వస్తుంది. కానీ ఏది చదివినా వేదవాక్యం పుణ్యమే. ఏమంటారు? ఏది చదివినా పుణ్యమే, అక్షర లక్షల పుణ్యం. ఏమే కానీ జ్ఞానం రాదు. అర్థమైందా? ఆ బ్రహ్మము నీవు, ఆ బ్రహ్మము నీవు, ఆ బ్రహ్మము నీవు అంటే ఏమే నీవే ఆ బ్రహ్మమయ్యా అని, ఏమే నీవే ఆ దేవుడు అయ్యా, నీవే ఆ దేవుడు అయ్యా అంటే పుణ్యమే. ఆ దేవుడు నేను అనుకునే కెపాసిటీ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు అది తెచ్చుకోవాలంటే ఎందరికి వస్తుంది? కోటీనాం ఏకహ. భయం అందరికీ. ఆ దేవుడు నేను అనుకోవాలనే భయమే, ఆ బ్రహ్మం నేను అనుకోవాలని భయమే. ఆ భయం పోవడానికి 24 గంటలు మొత్తుకోవడం మనం. అది అది చేత జీవో బ్రహ్మైవ నా అపరహ. ఇటువంటి సత్కర్మ నిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని అందరికి ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి బ్రహ్మానందంతో విరాజరినట్లు ఆ యొక్క శంకరాచార్యులు వారు అమ్మవారు అందరికీ ఇచ్చుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.